ఊహించని ప్రమాదం ప్రయాణికుల ఉసిరితీసింది. పట్టాలపై పరుగులు తీయాల్సిన రైలు ఆగి ఉన్న గూడ్స్ ఢీకొనడంతో పెను ప్రమాదం చోటు చేసుకుంది. దీని నుంచి తీరుకునేలోపే ఘటనకు గురైన రైలునే ఎదురుగా వస్తున్న మరో ట్రైన్ బలంగా ఢీకొట్టింది. ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 280 మంది మరణించగా 1000కి పైగా గాయపడినట్లుగా అధికారులు వెల్లడించారు. ఇక ఈ ఘటనలో తీవ్రంగా దెబ్బతిన్న రైల్వే ట్రాక్లు, పట్టాలు తప్పిన ట్రైన్ బోగీల పునరుద్ధరణ చర్యలు చేపట్టారు ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖ, రైల్వే శాఖ సిబ్బంది. మరొకవైపు ఆపత్కాలంలో బాధితులకు అండగా నిలుస్తోంది ఏపీ ప్రభుత్వం. సహాయక చర్యల్లో చురుగ్గా పాల్పంచుకుంటా ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ నుంచి ఒడిశాకు 50 అంబులెన్స్లు, మెడికల్ టీమ్స్ పంపింది. ప్రమాదంలో గాయపడ్డ బాధితులకు మెడికల్ టీంలు, అంబులెన్స్లు అండగా నిలుస్తున్నాయి. ఒడిశా రైలు ప్రమాద ఘటన చాలా బాధాకరమన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్. ఘటనా స్థలాన్ని మంత్రి పరిశీలించారు. అనంతరం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో ఆయన భేటీ అయ్యారు. సహాయక చర్యలపై చర్చించారు. కాగా ఈ ఘటనలో గాయపడిన ఏపీ వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నామంటున్న మంత్రి అమర్నాథ్తో మా ప్రతినిధి యుగంధర్ ఫేస్ టు ఫేస్. భారతదేశంలో అతిపెద్ద రైలు ప్రమాదం బాలసోర్ దుర్ఘటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టింది. విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి అంబులెన్స్ని, అదేవిధంగా మెడికల్ టీమ్స్ని, హెల్త్ మరోవైపు పోలీసు బృందాలని, రెవెన్యూ బృందాలని అందరినీ కూడా పంపించి క్షతగాత్రులైన వాళ్ళందరినీ కూడాను సురక్షితంగా వాళ్ళ వాళ్ళ గ్రామాలకు పంపించేటువంటి ప్రయత్నం చేసింది. కొంతమందిని ఆసుపత్రిలో వచ్చి మెరుగైనటువంటి చికిత్స అందిస్తోంది కార్పొరేట్ ఆసుపత్రిలో. ఈ మేరకు మంత్రి గుడివాడ అమర్నాథ్ ఈ ఘటనా స్థలానికి వచ్చి 2 రోజుల పాటు ఇక్కడే ఉండి మొత్తం వ్యవహారాన్ని అంతటిని పర్యవేక్షించారు. ఐఏఎస్ అధికారుల బృందాన్ని, ఐపీఎస్ అధికారుల బృందాన్ని, రెవెన్యూ టీంని, మెడికల్ టీంని అందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ ఆయన దాదాపు 2 రోజుల పాటు ఈ ప్రాంతంలో పర్యవేక్షణ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన అనుభవాలను మనం తెలుసుకుందాం. చెప్పండి సార్, నిజంగా మీరు ఇట్లాంటి ఘటనలు మునిపెప్పుడు చూసి ఉండదు, ఎందుకంటే భారతదేశంలోనే గత 30 ఏళ్ళ చరిత్రలో చూస్తే ఇట్లాంటి మీకు ఒక్కసారి వార్త తెలిసిన వెంటనే ఎట్లాంటి ఫీల్? అంటే జనరల్గా ఎప్పుడు అసలు ఊహించాం, ఎందుకంటే ప్రపంచం ఆధునీకరణ వైపు వెళ్తున్నటువంటి క్రమంలో ఇంకా ట్రైన్ యాక్సిడెంట్లు, ఇంకా డీరైల్మెంట్లు ఏంటిది అన్నటువంటిది సన్నగా ఒక ఇది అనిపించింది. సో తర్వాత ఇన్ని 3 ట్రైన్లు గుద్దుకోవడం, 3 ట్రైన్లలో దాదాపు కొన్ని దగ్గర 1200 నుంచి 1400 మంది ప్యాసింజర్స్ ఉండడం, ఇవన్నీ చూసిన తర్వాత సన్నగా జనరల్గా డీరైల్మెంట్ అనేటువంటి చూసాం తప్ప 1 గంట 2 గంటల్లో గడుస్తున్నటువంటి కొద్దీ పెరుగుతున్నటువంటి మృతుల సంఖ్య చూస్తే కానీ, లేకపోతే వస్తున్నటువంటి హాస్పిటల్కి వస్తున్నటువంటి క్షతగాత్రుల సంఖ్య చూస్తే కానీ, ముఖ్యమంత్రి గారు కూడా పెద్ద ఎత్తున ఆయన దిగ్భ్రాంతికి లోనయ్యి వెంటనే మమ్మల్ని అపాయింట్ చేసి మిగిలినటువంటి ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ అందరినీ కూడా టీమ్గా కాన్స్టిట్యూట్ చేసి పంపించడం, దాదాపు 342 మంది ప్యాసింజర్స్ 2 ట్రైన్స్లో మన తెలుగువారు ఉండడం, ఆల్మోస్ట్ 338 మంది ఇప్పటికే రికగ్నైజ్ అయ్యారు, ఇంకొక 4 మాత్రమే రికగ్నైజ్ అవ్వాల్సి ఉంది. జనరల్ కేటగిరీలో 5 ఒక గురుమూర్తి అనేటువంటి వ్యక్తి చనిపోయారు. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఒక 10 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి కూడా ఎక్స్గ్రేషన్ ఇవ్వాలని చెప్పి వారు ఆదేశించడం జరిగింది. సో ఓవరాల్గా ఒక 4 మాత్రమే రికగ్నైజ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మిగిలినటువంటి వారందరూ కూడా జనరల్ కేటగిరీలో ఎవరు ఉన్నారనేటువంటిది ఒకసారి మాకైతే ప్రెసెంట్ కంట్రోల్ రూమ్స్కి అయితే ఏ రకమైనటువంటి డిస్ట్రెస్ లేదు, అదొక మంచి వార్తగా భావిస్తా ఉన్నాం. ఏదేమైనప్పటికీ ఇంత పెద్ద హ్యూజ్ ఇన్సిడెంటు, ఇంత పెద్ద యాక్సిడెంటు, ఇంతమంది చనిపోవడం అనేటువంటిది డెఫినెట్గా ఈ దేశ చరిత్రలో ఒక ఘట్టంగా ఉండిపోతుందని చెప్పి అనిపిస్తుంది. మీరు రావటం క్షతగాత్రులు ఉన్నారు, హాహాకారాలు చేస్తున్నారు, వాళ్ళని కాపాడారు, ఇలాంటి వార్తలన్నీ కూడా మీడియాలో విన్నారు, మీరు వీడియోస్లో చూశారు, ఫొటోస్లో చూసారు. మీరు వచ్చిన వెంటనే ఆసుపత్రికి నేరుగా వెళ్ళిపోయారు, ఎట్లా అనిపించిందండి హాస్పిటల్కి వెళ్ళిన వెంటనే అక్కడ దృశ్యం మీకు ఏమంటారు? ఈ సిటీ టౌన్స్ కూడా అంటే సహజంగా మేజర్ సిటీ ఏ భువనేశ్వర్ లాంటి దగ్గర అనుకోండి ఒక 10 హాస్పిటల్స్ ఉంటాయి అవకాశం ఉంటుంది. సో ఈ పక్కన ఉన్నటువంటి బాలసౌర్ అనేటువంటి దాంట్లో అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ అకామిడేట్ చేయడానికి అవకాశం లేదు. కొంతమంది కింద ఉన్నారు, కొంతమంది మంచాల మీద ఉన్నారు, కొంతమంది బెంచెస్ మీద ఉన్నారు, కొంతమంది కుర్చీల్లో ఉన్నారు. ఇందులో మన వాళ్ళు ఎక్కడ ఉన్నారు అనేటువంటిది ఎత్తుకోవడం, మిగిలినటువంటి ఒక విషయం ఏంటంటే ఒరిస్సా ప్రజలు కూడా పెద్ద ఎత్తున వారు అందించినటువంటి సహకారం కానీ, బ్లడ్ డొనేషన్స్కి వారు ముందుకొచ్చి లైన్లో నిలబడినటువంటి తీరు కానీ, డెఫినెట్గా వారిని అభినందించి వారికి ధన్యవాదాలు చెప్పాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరి మీద భారతీయులందరికీ ఉంది.
सो రెండోది మనకు సంబంధించినటువంటి వారికి ముఖ్యమంత్రి గారు ఏంటంటే ఎప్పటికప్పుడు మెడికల్ టీమ్స్ గాని అంబులెన్సెస్ గాని లేదా మహాప్రస్థానాలు గాని ఇవన్నీ కూడా అప్డేట్ చేసి పెట్టుకోమని చెప్పి చెప్పడం వల్ల వచ్చినటువంటి వారు వచ్చినట్టు వారికి ఎక్కడ ట్రీట్మెంట్ కావాలంటే అపోలో భువనేశ్వర్ గాని లేదా అపోలో విశాఖపట్నం గాని సెవెన్ హిల్స్ గాని ఇవన్నీ కూడా తరలించేటువంటి దానికి అవకాశం దొరికింది సో ఇమిడియట్ గా టీమ్స్ ని పెట్టి మేజర్ జంక్షన్స్ లో ఇప్పుడు బాలసోర్ లో గాని భువనేశ్వర్ లో గాని లేదా సోరు అనేటువంటి విలేజ్ ఊర్ గాని అన్ని దగ్గరలో కూడా లొకేషన్స్ లో మనం టీమ్స్ ని అపాయింట్ చేసాం అక్కడ మనుషుల్ని పెట్టాం ఎవరైనా అక్కడ ఐడెంటిఫికేషన్ కి వస్తే డెఫినెట్ గా వాళ్ళు కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళకి ఫెసిలిటేట్ చేసేటువంటి కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నాం మీతో కూడా చూసాను ప్రతి కేసు అంటే ఇక్కడ దుర్ఘటనలోని గాయపడినటువంటి ప్రతి కేసులు మీరే స్వయంగా ఫోన్ లో మాట్లాడారు మీరే స్వయంగా వాళ్ళకి గైడ్ చేశారు అధికారులను ఆదేశించి వీళ్ళు కేర్ తీసుకోవాలి అని చెప్పారు అసలు ఏమనిపించింది అసలు ఎందుకు అంత పర్సనల్ కేర్ తీసుకొని ఇది ఈ ఇష్యూని ఇన్వాల్వ్ అయ్యారు సీ ఇంతమంది ఇంత ఈ ఇన్సిడెంట్ లో ఉన్నారని చెప్పి ముఖ్యమంత్రి గారు భావించి మన మీద ఈ బాధ్యత పెట్టిన తర్వాత సో మాకి ఏ రకమైనటువంటి బాధ్యత వచ్చినా అది జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే మాకు అది అనిపిస్తుంది సో ఆయన మనుషుల్ని ఏ రకంగా ట్రీట్ చేస్తారు మనుషులకి ఆ ప్రాణానికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వరకు ఏ రకంగా వారు అభిప్రాయం ఉంటుంది అనేటువంటిది డెఫినెట్ గా వారితో పనిచేస్తున్నటువంటి వ్యక్తులుగా సో ఆ బాధ్యత మన మీద ఇంతమంది దాదాపు 350 మంది ప్రజలకు సంబంధించి బాధ్యత మన మీద పెట్టిన తర్వాత సో మనం ప్రతి ఒక్కరిని అందుబాటులో రావడమే అందుబాటులో ప్రాణంతో ఉన్నారన్నటువంటిది ఒక రకమైనటువంటి ఒక ఊపిరినిచ్చింది రెండోది వారికి ఏ రకమైనటువంటి ఫెసిలిటీస్ కావాలన్నా భోజనాలు ఎక్కడికక్కడ ఏర్పాటు చేయడం కానీ లేదా ఏ హాస్పిటల్లో వాళ్ళ ట్రీట్మెంట్ కావాలన్నటువంటిది కానీ కన్సర్న్ ఆఫీసర్స్ కూడా అదే చాలా యాక్టివ్ గా పనిచేశారు యంగ్స్టర్స్ అందరూ కూడా ఉన్నారు సో అరుణ్ కుమార్ గారు కూడా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ మిగిలిన యంగ్స్టర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ వీళ్ళందరూ ఉండడం వల్ల లోకల్ గా కలెక్టర్స్ కూడా ఎక్కడికక్కడ మా వైజాగ్ కలెక్టర్ గారు కానీ లేదా విజయవాడ కలెక్టర్ గారు అందరూ కూడా వాళ్ళు కూడా సీరియస్ గా ఎఫర్ట్స్ పెట్టి ఒక కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఫెసిలిటేట్ చేయడం అనేటువంటిది డెఫినెట్ గా వాళ్ళందరినీ అభినందించాల్సినటువంటి అవసరం మీరు ఇన్సిడెంట్ జరిగినటువంటి ప్రమాద ఘటన స్థానానికి వచ్చారు ఇక్కడ సిచ్యుయేషన్ మీకు ఎలా అనిపించింది మీరు విన్న దానికంటే ఇక్కడ సీరియస్నెస్ ఎక్కువ అనిపించిందా లేకపోతే ఏమనిపించింది డెఫినెట్ గా అంటే అలా ఎలా బ్రతికి బయటపడ్డారు అన్నటువంటి అభిప్రాయం కలిగింది అంటే ఆ ఇన్సిడెంట్ చూసింది కానీ లేదా భోగిలు ఉన్నటువంటి పరిస్థితులను చూస్తే అసలు బతికిన వాళ్ళు చాలా అదృష్టవంతులు అనేటువంటి విధంగా ఇన్సిడెంట్ లో కనిపిస్తున్నటువంటి వాతావరణం ఏదేమైనప్పటికీ ఆల్మోస్ట్ 254 మంది లిస్టులు కానీ లేదా 288 మంది చెప్పేటువంటి నంబర్స్ కానీ పెద్ద నంబర్ ఇది అయినప్పటికీ ఇది చాలా పెద్ద నంబరు ఏదేమైనప్పటికీ ఆ కుటుంబాలకి ప్రగాఢమైనటువంటి సానుభూతి రాష్ట్ర ప్రభుత్వం నుంచి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి చెప్పాల్సినటువంటి అవసరం సో డెఫినెట్ గా ఏదేమైనప్పటికీ ఇన్సిడెంట్ మనం చూస్తే ఒక రైలు అంటే ఒక రైల్వే లైన్ మాత్రమే రిస్టోర్ ఈవినింగ్ అవుతుందని చెప్పి చెప్తా ఉన్నారు మిగిలిన రెండు లైన్స్ కూడా నైట్ కి కానీ రేపు మార్నింగ్ కానీ అవుతాయని చెప్పి అంటా ఉన్నారు మేజర్ లైన్స్ మేజర్ హౌరా నుంచి చెన్నై అనేటువంటిది మేజర్ లైన్స్ ఈ మేజర్ లైన్స్ బ్లాక్ అయిపోవడం వల్ల ఎంతమంది లక్షల మంది ప్యాసింజర్స్ కానీ లేదా అందరికీ ఇన్కన్వీనియన్స్ ఉంటుంది అయినప్పటికీ ఎన్డీఆర్ఎఫ్ కూడా చాలా బాగా సర్వ్ చేశారని చెప్పి చెప్తా ఉన్నారు ఓవరాల్ గా రిస్టోరేషన్ అనేటువంటి ఒక లైన్ మాత్రం ఈరోజు అవుతుందని చెప్పి వారు చెప్తా ఉన్నారు మొత్తం మీద ఇంకా రెస్క్యూ కంటిన్యూ చేస్తుందండి ఆంధ్రప్రదేశ్ ఎంత ఇంకా ఎన్ని రోజుల పాటు ఇక్కడ అధికారుల బృందం ఉంటుంది ఓవరాల్ నంబర్స్ అన్ని కూడా మన క్లారిటీ వచ్చి పబ్లిక్ నుంచి ఏ రకమైనటువంటి డిస్ట్రెస్ లేదు మాకు ఏది అవసరం లేదు అనేటువంటి అభిప్రాయం వచ్చినంత వరకు ఇక్కడే ఉంటాం ఇది ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్తున్నటువంటి పూర్తిగా రెస్క్యూ అయ్యేదాకా ఒక ప్రతివరి పేషెంట్ ను కూడా వాళ్ళ స్వస్థలాలకు తరలించేదాకా ఎక్కడైతే మాత్రం రెస్క్యూ కొనసాగుతుంది అధికార బృందం అందరూ కూడా ఉంటుంది అయితే ఇది భారతదేశంలోనే అతి పెద్ద దుర్ఘటన కాబట్టి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకుంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మానవీయ కోణంలో ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని చెప్పడం వల్ల ప్రతి ఒక్క పేషెంట్ ని స్వయంగా మంత్రి గుడివాడ అమర్నాథ్ పరామర్శించారు ఫోన్ లో మాట్లాడారు వాళ్ళకి సహాయ సహకారాలు అందించడం మీద కూడాను పూర్తిగా ఆయన చర్యలు తీసుకుని క్లోజ్ మానిటరింగ్ చేసినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపించింది వీడియో చూసిన రాజుతో యుగంధర్ సాక్షి టీవీ బాలాసూర్ దుర్ఘటన నుంచి